హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం విద్యా ఉద్యోగ సమాచారంలోని కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి యొక్క బ్రీఫ్ అకౌంట్ గురించి తెలుసుకుందాము. అయితే ఇవి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో యూజ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఈమెయిల్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అన్నమాట. ఓకే, ఈమెయిల్ని ఎలక్ట్రానిక్ మెయిల్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే WWW అంటారు. WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ అన్నమాట. ఇప్పుడు మనం వెబ్సైట్స్ ఏదైనా ముందు WWW. అని కొడతాం కదా, దానికి మీనింగ్ వరల్డ్ వైడ్ వెబ్. అయితే నెక్స్ట్ ఏంటంటే HTML. HTML అని మనం చూస్తాం కదా, HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అర్థం. HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ వన్ HTTP. ఏదైనా వెబ్సైట్ ముందు HTTP అని చూస్తాం కదా, దానికి అర్థం ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే URL. URL అంటే యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అన్నమాట. యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ యొక్క షార్ట్ ఫామ్ ఏంటి? URL. అయితే నెక్స్ట్ వన్ ఏంటి అంటే FTP. FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ప్రోటోకాల్. ఓకే, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని FTP అని షార్ట్ ఫామ్లో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే AI. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ కామర్స్. ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్. ఎలక్ట్రానిక్ కామర్స్ యొక్క షార్ట్ ఫామ్ ఏంటి? ఈ కామర్స్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ బిజినెస్. ఈ బిజినెస్ అంటే ఎలక్ట్రానిక్ బిజినెస్ అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ బిజినెస్ని ఈ బిజినెస్ అని షార్ట్ ఫామ్లో మనం పిలుస్తాము. తర్వాత ఏంటంటే ఈ మనీ. ఈ మనీ అని మనం వింటున్నాం కదా, ఈ మనీకి షార్ట్ ఫామ్ ఏంటి అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ మనీ అన్నమాట. ఎలక్ట్రానిక్ మనీ. అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్నెట్. ఇంటర్నెట్ అని మనం ఎక్కువగా వింటుంటాం కదా, ఈ ఇంటర్నెట్కు ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ నెట్వర్క్ అన్నమాట. తర్వాత ఏంటంటే ఎర్నెట్. ERNET. ఎర్నెట్కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్కి ERNET అని అంటారు. ఒక డివిడి. డివిడి అంటే ఏంటి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్ అన్నమాట. డిజిటల్ వర్సటైల్ డిస్క్కి షార్ట్ ఫామ్లో మనం డివిడి అని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత మనం చూసుకున్నట్లయితే BPO. BPO అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అన్నమాట. బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్కి షార్ట్ ఫామ్లో మనం BPO అని పిలుచుకుంటాం. తర్వాత ఏంటంటే KPO. KPO అనే వర్డ్కి ఫుల్ ఫామ్ ఏంటంటే నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అన్నమాట. నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. అయితే నెక్స్ట్ వన్ ఏంటంటే ALGOL. ఆల్గాల్. ALGOL కి ఫుల్ ఫామ్ ఏంటంటే ఆల్గరిథమిక్ లాంగ్వేజ్ అన్నమాట. ఆల్గరిథమిక్ లాంగ్వేజ్ని ALGOL అంటాము. నెక్స్ట్ వన్ ఏంటంటే CDN. CDN అంటే కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అన్నమాట. కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ షార్ట్ ఫామ్లో CDN అంటాం. అయితే తర్వాత ఏంటంటే LAN. LAN అంటాం కదా, దాన్ని ఫుల్ ఫామ్లో ఏమంటాం అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటారు. లోకల్ ఏరియా నెట్వర్క్కి LAN అంటారు అన్నమాట. తర్వాత ఏంటంటే SWAN. SWAN, SWAN. SWAN ని స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు అన్నమాట. ఓకే, LAN ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు, SWAN ని స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వన్ WLL, వైర్లెస్ లోకల్ లూప్ అంటారు అన్నమాట. WLL ని వైర్లెస్ లోకల్ లూప్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే WLAN. WLAN అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. WLAN కి వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అని షార్ట్ ఫామ్లో అంటాము. తర్వాత ఏంటంటే XML. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ని XML అని అంటారు. ఓకే, తర్వాత ఏంటంటే LCD. LCD అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఓకే, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేని LCD అని షార్ట్ ఫామ్లో అంటారు. తర్వాత ఏంటంటే వైఫై. మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ అన్నమాట. ఓకే, వై అంటే వైర్లెస్, ఫై అంటే ఫిడిలిటీ అని అర్థం.
అయితే తర్వాత ఏంటంటే డిటిహెచ్ డిటిహెచ్ మనం కామన్గా వినే వర్డ్. ఈ డిటిహెచ్ ఫుల్ ఫామ్ ఏంటంటే డైరెక్ట్ టు హోమ్ అన్నమాట. ఓకే, డైరెక్ట్ టు హోమ్కి మనం షార్ట్ ఫామ్లో డిటిహెచ్ అని పిలుచుకుంటున్నాం. తర్వాత ఏంటంటే సిడిఎంఏ, సిడిఎంఏకి ఫుల్ ఫామ్ ఏంటంటే కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. ఓకే, దీనికి కోడ్ డివిజిబుల్ మల్టిపుల్ యాక్సెస్కి సిడిఎంఏ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ మన టెక్నికల్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్ అన్నమాట. ఓకే, ఫుల్ ఫామ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వీడియో క్లాసెస్, జీకే కరెంట్ అఫైర్స్, జాబ్ నోటిఫికేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రియేటివ్ వీడియోస్, ఇలాంటి మరిన్ని చాలా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక మేము వీడియో